ప్రకటించిన ట్రైలర్ మానిఫెస్టోకే జగన్మోహన్ రెడ్డికి చెమటలు పడుతున్నాయని మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో భవిష్యత్ గ్యారంటీపై మానిఫెస్టోపై విస్తృతమైన సమావేశం జరిగింది. ఈ మేరకు ఆనందబాబు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించి ఆర్థికంగా పేదలను సంపన్నులను చేసే విధంగా తమ మానిఫెస్టో ఉందని అన్నారు. తాము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సాధ్యమేనని సందేహాలుంటే వైసీపీ నేతలు చర్చకి రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం మనకల్ల సత్యనారాయణ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. యోధ సంబంధించి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కష్టాలు ఉన్న రోజుల్లోనే అనేక పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించే ఆలోచన. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఒక పరిశ్రమ కొత్తగా వచ్చింది లేదు కానీ ఉన్న ఉద్యోగాలు పోయి ఉన్న పరిశ్రమలు పోయి అటువంటి పరిస్థితిలో ఈ రోజు యువతకు ఇచ్చినటువంటి ప్రధాన హామీ అధికారంలోకి వచ్చిన రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అప్పటి వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద 3000 ఇస్తాం. ఇక్కడ గతంలో కూడా నిరుద్యోగ భృతి కింద 1000 ఇచ్చాం, 2000 కార్యక్రమం ఆగిపోయింది. ఈ రోజు అదే యువతకి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తా ఉన్నాడు ఉద్యోగం వచ్చేంత 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అని. ఖచ్చితంగా యువత కూడా ఈ రోజు 2019లో మన వెన్నంటి లేదు యువత. ఈ రోజు ప్రతి వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ కమ్యూనిటీ అయినా కానీ యువత మన వైపు చూస్తా ఉంది, చాలా ఆశగా చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాయకత్వం వైపు వాళ్ళు ఆశగా, ఎందుకంటే వాళ్ళ ఆశలన్నీ అడియాసలేకపోయిన జగన్మోహన్ రెడ్డితో తిరిగి ఈ రోజు వీడు ఎప్పుడు పోతారా, ఈ దరిద్రం ఎప్పుడు తిందా, ఇదేం కర్మ అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఆశగా యువతకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రధాన అంశాలు కూడా మనకు పనిచేస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ సమాజంలో ఈ రాష్ట్రంలో జనాభాలో సగభాగం 15 వర్గాలు బీసీలు, ఆ బీసీలకు సంబంధించి రక్షణ చట్టం ఇస్తామని కూడా చెప్పాడు. అదేవిధంగా అన్ని విధాలుగా ఆదుకోవడానికి వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా వెల్ఫేర్ సంబంధించి కూడా ఇంకా రాబోయే రోజుల్లో కార్యక్రమాలు తీసుకుంటాం. 15 వర్గాల మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలాగా నిలబడి పనిచేసినటువంటి 15 వర్గాలని ఈ పార్టీ ఎప్పుడు గుర్తుంచుకుంటుంది అనే దానికి నిదర్శనం ఈ 15 వర్గాల రక్షణ చట్టం తీసుకురావడం అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏంటా ఆ తర్వాత ప్రధానంగా పూర్తు నుంచి ఇదేదో అనుకోవచ్చు మీరు, ప్రతి పేదవాడిని కోటేశ్వరుడు చేస్తానని హామీ, ధనవంతుడు చేస్తామని చెప్పేది హామీ.